మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా రెండు అంశాలు ప్రస్తావించడానికి, ఒకటి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ నెల రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పేరు మీద యువ సంఘర్షణ సభను ఈ నెల 8వ తారీఖు నాడు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమం సరూర్ నగర్ స్టేడియంలో 8వ తారీఖు సాయంత్రం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఎందుకంటే శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి మళ్ళీ 5.5 గంటల తర్వాత ఇతర కార్యక్రమాలకు వెళ్ళే అవసరం ఉన్నది. కాబట్టి వారి సమావేశం 3 గంటల నుంచి 5 గంటల లోపల కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మీడియా మిత్రులు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమావేశాన్ని 8వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి నిర్వహించబడుతుంది. దీన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువ సంఘర్షణ సభ పేరు ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా ఈ సమావేశానికి సంబంధించి ఆ టైటిల్ అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, మేమందరం కూడా సరూర్ నగర్ స్టేడియం సందర్శించడానికి వెళ్తాము. అక్కడ ఈ లోగోను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు మీరందరూ అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని మొత్తం రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక రెండవది, మీకు అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఉద్యమము నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపుగా 14 సంవత్సరాలు రాజకీయ పార్టీని విస్తరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఇక్కడ యువకులను, నిరుద్యోగులను, విద్యార్థులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల వాటిని భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 9 సంవత్సరాల తర్వాత బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము 1,91,738 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. దాదాపుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి 80,000 ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్లు ఇచ్చినాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ప్రచారం చేసుకున్నారు. చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంతలో సరుకులాగా జిరాక్స్ సెంటర్లలో, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ధరకు అమ్మకం కొనుగోలు కార్యక్రమాలు చేపట్టినరు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు 100 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు తాకట్టు పెట్టి తెలంగాణ సమాజంలో ఒక పక్కన విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రెండవ పక్కన వ్యవసాయం పూర్తిగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ప్రభుత్వం వైపు సహకారం దేవుడెరుగు, రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల నిరాశ నిస్పృహలకు లోనైన మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారము 8,500 మంది రైతులు చచ్చిపోయారు. రైతు బీమా పథకం ద్వారా 2018 నుంచి 2022 వరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ప్రకటన ద్వారా 80,000 మంది రైతులు చచ్చిపోయినరు. అంటే ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న లెక్కలే 1 లక్ష మంది రైతులు చనిపోతామని చెప్తే అనధికారికంగా ఇంకొక 1 లక్ష మంది రైతులు చచ్చిపోయారు. తెలంగాణ ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయలే.
విద్యార్థులకు విద్యా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించలే. అంటే ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు పూర్తిగా విఫలం చెందినరు. ఈ వార్త ఏందంటే ఐటీ జాబ్కునై తెలంగాణ పాతకాలకు జై, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా, వాటిని మహారాష్ట్రలో అమలు చేయడం కోసం గులాబీ కండువా కప్పుకున్న శరద్ మర్కట్, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితుడై సంవత్సరానికి 5 లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ కొలువును తృణపాయంగా వదిలిపెట్టాడు యువకుడు, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ పక్షాన పనిచేసేందుకు ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధికి అందిస్తున్న చేయుత ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. ఆ పథకాలు మహారాష్ట్రలో కూడా అందితే రైతుల దశ మారుతున్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పక్షాన పని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ శరద్ మార్కడ్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రైవేట్ సెక్రటరీ కింద నెలకు 150,000 జీతం ఇచ్చి ఇక్కడ నియామకం చేపట్టినరు. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈ జీవోను దాచిపెట్టిరు, రహస్యంగా పెట్టిరు, ఎవరికి దొరకకుట. ఎందుకంటే ఒకవేళ ఈ జీవో దొరికితే తెలంగాణలో ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు రోడ్ల మీద తిరుగుతారు, చంద్రశేఖరరావును వాటుకొని చెప్పు తీసుకొని కొడతారు, చేత్తోని కూడా కొడతారు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు.